10 న్యూస్. మౌలాలిలోని ప్రొఫెసర్ సాయిబాబా పార్థివ దేహానికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చారు, నివాళులర్పించారు. ప్రజా సంఘాలు కూడా అడ్డుకోవడం జరిగింది కేటీఆర్ను. కేటీఆర్ గో బ్యాక్ అండ్ నినాదాలు చేశారు. దీంతో కేటీఆర్ నినాదాల మధ్య నివాళులర్పించి అక్కడి నుంచి వెను తిరిగారు. మౌలాలిలోని ప్రొఫెసర్ సాయిబాబా పార్థివ దేహానికి నివాళులర్పించడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చారు. నివాళులర్పించేందుకు వచ్చిన కేటీఆర్ ను ప్రజా సంఘాలు అడ్డుకున్నాయి. కేటీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో కేటీఆర్ నినాదాల మధ్య నివాళి అర్పించి అక్కడి నుంచి వెనుతిరిగారు. మౌలాలిలోని ప్రొఫెసర్ సాయిబాబా పార్థివ దేహానికి నివాళులర్పించడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చారు. నివాళులర్పించేందుకు వచ్చిన కేటీఆర్ ను ప్రజా సంఘాలు అడ్డుకున్నాయి. కేటీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో కేటీఆర్ నినాదాల మధ్య నివాళి అర్పించి అక్కడి నుంచి వెనుతిరిగారు. పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజు నడు తెలుసుకుందాం. రాజు, మౌలాలిలో నివాసం ఉంటూ ఇటీవల అనారోగ్యంతో చనిపోయినటువంటి పౌర హక్కుల సంఘం నాయకుడు ప్రొఫెసర్ ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబా మృతదేహానికి నివాళులర్పించేందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపటి క్రితం మౌలాలకి రావడం జరిగింది. అందుకంటే ముందు మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా నామా నాగేశ్వరరావుతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా రావడం జరిగింది. దేశభక్త శ్రీనివాసతో పాటు వాళ్ళందరూ నివాళులర్పించి వెళ్ళిపోయిన తర్వాత కేటీఆర్ మరోసారి అక్కడికి వచ్చి నివాళులర్పించి ఆయన భౌతికాన్ని సందర్శించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి పౌర హక్కుల సంఘం నాయకులు, అదేవిధంగా సాయిబాబా అభిమానులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా కేటీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడం జరిగింది. సో ఈ గో బ్యాక్ వెనక ఉన్నటువంటి అసలు కారణం ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సాయిబాబాను తీసుకెళ్లి జైల్లో వేసినప్పుడు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి జానారెడ్డి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జానారెడ్డి సాయిబాబా విడుదలకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ లేఖ రాయడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి పౌర హక్కుల సంఘం నాయకుడిని నిర్దాక్షిణ్యంగా జైల్లో పెట్టినప్పుడు కనీసం మోడీ ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉన్నటువంటి మీ ప్రభుత్వం కనీసం కూడా సాయిబాబా విషయంలో సానుకూలంగా వ్యవహరించలేకపోయింది, ఒక లేఖ కూడా రాయలేకపోయింది అనేటువంటి అంశాన్ని అక్కడ ప్రస్తావించడం జరిగింది. దీనికోసమే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు హోదాలో వచ్చినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడం జరిగింది. తర్వాత కొంతమంది నాయకులు వాళ్ళని సదుమనిపించిన తర్వాత ఇటువంటి కార్యక్రమంలో అటువంటి చర్యలు సరికాదు అని చెప్పిన తర్వాత మళ్ళీ కార్యకర్తలు అభిమానులు కాస్త శాంతింపజేయడం జరిగింది. ఆ శాంతింపజేసిన తర్వాత కేటీఆర్ వారికి భౌతికాన్ని నివాళులర్పించి అక్కడి నుంచి వెనుతిరగడం జరిగింది. ఆశా.